టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై రెండులో భాగంగా ఈ నెల పదో తేదీన టీమిండియాతో జరగబోయే సెమీఫైనల్ మ్యాచ్కు ముందు ఇంగ్లాండ్ జట్టుకు మరొక బిగ్ షాక్ తగిలింది గాయం కారణంగా ఇప్పటికే ఆ జట్టు డాషింగ్ బ్యాటర్ అయిన డేవిడ్ మలాన్ జట్టుకు దూరం కాగా తాజాగా స్టార్ పేసర్ మార్క్ జనరల్ స్టిఫ్నెస్ సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం గాయం కారణంగా వుడ్ ప్రాక్టీస్ కు సైతం దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది అయితే ఇక్కడ కనుక గమనించినట్లయితే మార్గవడ్ సమస్య అంత పెద్దదేమీ కానప్పటికీ కూడా ఇండియాతో మ్యాచ్ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడా లేదా అనే విషయంపై ఇంగ్లీష్ టీం కరవన పడుతోంది ప్రస్తుతం ప్రపంచకప్లో లో సూపర్ ఫామ్లో లో ఉన్న మార్గవడ్ టీమిండియాతో మ్యాచ్ సమయానికి ఫిట్ గా లేకపోతే ఆ ప్రభావం ఖచ్చితంగా జట్టు మీద జట్టు విజయావకాశాల మీద పడుతుందని ఇంగ్లాండ్ టీం మేనేజ్ కంగారు పడుతుంది ఒకవేళ వుడ్ మ్యాచ్ సమయానికి కోలుకోకపోతే అతనికి ప్రత్యామ్నంగా లెఫ్ట్ ఆర్మ్ పేసరైన తైమల్ మిల్స్ కు తుది జట్టులో అవకాశం కల్పించాలని మేనేజ్మెంట్ భావిస్తోంది కాగా ఇక వరల్డ్ కప్ రెండు వేల ఇరవై రెండులో లో వుడ్ ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో తొమ్మిది వికెట్లు పడగొట్టి మంచి ఫామ్ మీద ఉన్న సంగతి తెలిసిందే ఇదిలా ఉంటే గ్రూప్ వన్ నుంచి అతి కష్టం మీద సెమీస్ బర్త్ను ఖాయం చేసుకున్న ఇంగ్లాండ్ కు ఇక నవంబర్ ఏడో తారీఖు కూడా ఒక భారీ షాక్ తగిలింది కీలక ఆటగాడు విధ్వంసకరమైన బ్యాటర్ అయిన మల్లన్న గజ్జల్లో గాయం కారణంగా జట్టుకు దూరం అయిపోయాడు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి